హలో గైస్ ఐ హర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఆర్మీ సో గైస్ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో గైస్ ఈ వీడియోలో టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ వీల్ గురించి అండ్ గైస్ మనకైతే ఓబీ ట్వంటీ సెవెన్లో చాలా అంటే చాలా గ్లోవల్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్క గ్లోవల్ ఓపెన్ చేసి మీకు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గైస్ మనకైతే న్యూ ఎం ఎయిటీన్ ఎయిటీ సెవెన్ వస్తుంది సో ఆ గన్ స్కిన్ కూడా మీకు అయితే చూపెడతా ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనేది అండ్ మనకి నెక్స్ట్ వచ్చే గోల్డ్ రాయల్ గురించి కూడా మాట్లాడుకుందాం సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి టాపిక్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే లాబీ గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ బ్యాడ్ స్కిన్ అండ్ డబ్ల్యూఎస్ గురించి సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్స్ వచ్చేసి అండ్ గైస్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో గైస్ మన ఛానల్లో చాలా మంది అన్సబ్క్రైబర్స్ అయితే వస్తున్నారన్న సో మన ఛానల్లో ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ అప్డేట్ అయితే ఉంటుంది సో ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ గైస్ మన ఛానల్లో సిఎస్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో సిఎస్ అండ్ ఫుల్ మ్యాప్ టోర్నమెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ రిజిస్ట్రేషన్ లింక్స్ వచ్చేసి నేనైతే త్రీ టూ ఫోర్ లో వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియోలో చూడండి అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు సిఎస్ టోర్నమెంట్ పెట్టన్నా పెట్టానని సో మొత్తానికి అయితే త్రీ టూ ఫోర్ డేస్ లో ఒక వీడియో వస్తుంది సో తప్పకుండా అందరైతే నోటిఫికేషన్ బిల్ ఆన్ లో పెట్టుకోండి అండ్ ఎలాంటి లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గాయ సో వీడియోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే సో గైస్ అయితే మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టినా సో ఆ వీడియోలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనకి డబల్ బ్యారెల్ ఎందుకు మనకి స్టోర్ లో యాడ్ కాలేదు అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి సో తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం అయితే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దానికి సంబంధించిన లాబీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఐటమ్స్ గురించి అయితే మీకు ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంది అంటే మనకైతే బండిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఈ బండిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు అయితే చాలా నచ్చినాయి సో ఇది వచ్చేసి ఈవెంట్ డ్యూరేషన్ వచ్చేసి మనకైతే మే ట్వంటీ టూ నుంచి మే ట్వంటీ నైన్త్ అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఒక చిన్న కొలాబరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో చిన్న కొలాబరేషన్ ఏంటో మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో దానికి సంబంధించిన ఐటమ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో గైస్ ఓబీ ట్వంటీ సెవెన్ లో చాలా అంటే చాలా పెద్ద కొలాబరేషన్ వచ్చేసి ఫేత్ ఈవెంట్ అనమాట సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కదా ఇది చాలా అంటే చాలా పెద్ద కొలాబరేషన్ అండ్ దీంట్లో వచ్చేసి మనకైతే ఎం ఎన్ ఎయిటీ సెవెన్ యొక్క స్కిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బండిల్స్ కూడా మీరైతే స్క్రీన్ మీద ఇవ్వొచ్చు మీకైతే ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాయి ఎంఎటిన్ ఎయిటీ సెవెన్ ది సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నారు కదా అయితే మనకైతే స్కిన్ అయితే ఈ విధంగా కనబడుతుంది సో మనకైతే క్లారిటీ అయితే లేదు సో వైట్ కలర్ లో ఇవ్వబడుతుంది అండ్ డ్యామేజ్ మీకు చూపెట్టడానికి జస్ట్ నా లీక్ ఉన్న ప్రకారం మీకు అయితే చూపెడుతున్నా సో ఇదైతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసిన సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఫేతి యొక్క గ్లో అయితే మాట్లాడుకుందాం సో ఈ గోలో కూడా చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కర్లర్ల సో మనకైతే ముందు కూడా ఒక గ్రీన్ కలర్ గ్లో అయితే ఉంది సో దానికన్నా ఇదైతే బాగాలేదని నేను అనుకుంటున్నాను సో ఆ గ్రూవల్ అయితే ఇంకా మంచి ఉండే సో అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిండే సో గైస్ ఫేత్ అనే ఈవెంట్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ సో దీంట్లో వచ్చేసి మనకి ఈవో బండిల్ కూడా వస్తుందని అంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవో ఎం టెన్ ఫోర్టీన్ ఉంది కదా సో అది కూడా ఈ ఈవెంట్కి రిలేటెడ్ అని అన్నారు సో మరి యుద్ధం మన వెయిట్ చేసి యుద్ధం మనకి ఎట్లయితే కోబ్రా రిలేటెడ్ ఈవెంట్ ఉందో సో ఆ ఈవెంట్ కి సంబంధించినట్టే ఇస్తారా నేను అనుకుంటున్నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయితే గ్లోస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఓబీ ట్వంటీ సెవెన్లో లో వచ్చే ప్రతి ఒక్క గ్లోవాల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో అన్ని గోలో అయితే మీకు అయితే రివ్యూ అయితే ఇస్తాం సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి మనకైతే ఒకప్పట్లో మనకి ఇది గోల్డ్ రాయల్ వచ్చింది ఈ బండిలో వచ్చేసి స్క్రీన్ మీద చేస్తున్న బండిల్ సో డాన్స్ అని చెప్పి రాసింది సో ఈ గ్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో కొంచెం కలర్ కలర్ ఉంది నాకైతే అంతగా నచ్చలేదు సో మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి సో నా పక్కన కొంచెం గాలి వస్తే కొంచెం మీరు అవాయిడ్ చేయండి సో బిల్డింగ్ మీద వచ్చి నేను సెవెన్త్ ఎయిత్ టైమ్ అనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం సో చాలా సార్లు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి సో ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా నేను అట్లానే కవర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే ఇస్తున్నా సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి మనకైతే స్కల్ అనే మాస్క్ అయితే తోటైతే ఉంది సో ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇంట్లో అయితే చెప్పలేదు సో కొంచెం స్టంట్లు ఇంట్లో బాగాలేదు కాబట్టి నేను అయితే ఇంకా చెప్పలేదు సో నా పక్కన గాలి వస్తే మాత్రం ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరైతే ఇగ్నోర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లో తీసుకోవచ్చు ఇక్కడ గ్లో ఈ గ్లో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సో మనకి ఈ గ్లోవాలో ఏమైనా గ్లిచ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇంకా క్లారిటీ అయితే లేదు సో సైడ్లోకి వెళ్ళి గ్లిచ్ అయితే ఉంటుంది సో మనకి గోల్డ్ కలర్ గ్లో ఇంత ముందుకి మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది సో సైడ్లోకి వెళ్ళి డ్యామేజ్ అయితే తీసుకుంటుంది సో వచ్చి అది అయితే చాలా డిస్అడ్వాంటేజ్ అనమాట మంచి గ్లో ఉంది కాకుంటే యూజ్ చేయడానికి ఉంటే బాగుంటుంది సో సైడ్లోకి వెళ్ళి డ్యామేజ్ పడకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఒక గ్లో అయితే తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఈ గ్లోవాల్ వచ్చేసి మనకి ఫ్రీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా సో మరి ఇదంతా కాస్ అయితే ఏం లేదు సో మరి చూద్దామన్నా ఫ్రీ ఇస్తాడా లేదంటే ఏదన్నా డైమండ్ చూడడానికి ఏదైనా ఒక ఈవెంట్లో ఇస్తాడని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఒక బ్యాట్ స్కిన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది వచ్చేసి బ్యాట్ అనమాట సో మనకి ఇది ఏమంటారు గిటార్ అనుకుంటారనుకుంటా సో గిటార్ సారీ నాకు గిటార్ అనుకుంటారనుకుంట అయింది సో గిటార్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాట్ స్కిన్ అనమాట సో ఇది వచ్చేసి నేను లో ఎప్పుడో పోస్ట్ చేసినా సో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకుంటే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అండ్ ఇది వచ్చేసి పరాంగ్ స్కిన్ అనమాట ఇది వచ్చేసి మనకి పియానో ఓకేనా కరెక్ట్ అయినా తప్ప నాకు తెలియదు కింద కామెంట్ చేయండి సో గా ఎందుకంటే నేను ఇది సెవెంత్ ఎయిత్ టైం అన్న వాయిస్ ఓవర్ చేయడం సో ఒక్కొక్కసారి పిచ్చిగా సౌండ్ వస్తుంది ఒకసారి కింద కూరగాయలు అంటారు ఇది అదో అంటే నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది సో నేను ఇప్పుడు ఇంటికి వచ్చినా సో ఎన్ని రోజులు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి మంచి అరామ్గా చేసుకున్నా సో ఇప్పుడు ఇంటికి వచ్చినా సో ఇక్కడ మనమైతే డ్యామేజ్ కూడా చూసుకోవచ్చు డ్యామేజ్ అంటున్నాయి ఎందు ఎండ ఎండలు ఉన్న పైన బిల్డింగ్ మీద ఆగముంది నెక్స్ట్ వచ్చే గోల్డ్ రాయల్ గురించి మాట్లాడుకుందాం సో గోల్డ్ రాయల్ వచ్చేసి మనకి కొన్ని సర్వర్లో ఇది రావచ్చు అండ్ ఇంకోటి కూడా చూపెడితే అది రావచ్చు అనమాట సో రెండు డైమండ్ రాయిల్కి అయితే ఫిక్స్ అయిపోయినా సో డైమండ్ రాయల్ అంటుంది ఇంద్ర నాయన గోల్డ్ రాయల్ సారీ గోల్డ్ రాయల్ వచ్చే బండిల్ అన్నమాట ఇది వచ్చేసి నేనైతే అయితే వీడియోనైతే ఆడియోనైతే అసలు కాదు ఏమొస్తుంది రికార్డ్ చేసేస్తున్నా సో మీ కూడా ఫాగు ఉంటదని చెప్పేసి సో పిచ్చుకల్ సౌండ్ వచ్చినా ఇది వచ్చినా మీకు మీకైతే రికార్డ్ అయిపోతుంది ఒకసారి టైం వచ్చేసి మూడు అవుతుంది సో నేను ఇంత ముందు మీ అందరికీ చెప్పిన కదా బిల్డింగ్ మీద ఒక దగ్గర కూర్చొని వీడియో చేస్తాను చెప్పేసి ఆనే కూర్చొని వీడియో చేస్తున్నా సో ఎండ మాత్రం మామూలుగా లేదు సో ఇది వచ్చేసి మనకైతే నెక్స్ట్ గోల్డ్ రాయల్ సో గోల్డ్ అంటే మనకి టోకెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా ర్యాంక్ టోకెన్ ఎక్స్చేంజ్ సో ర్యాంక్ టోకెన్ అంటున్నా సారీ మనకి ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్ సో దాని కిందకి ఇస్తాడు సో మనకి గోల్డ్ రాయల్ అంటే అది సో మీరు ఇక్కడ రెడ్ కలర్ బండిలు చూస్తున్నారు కదా ఇది కూడా మనకైతే కొన్ని సర్వర్లో గోల్డ్ రాయల్ అనమాట సో అది ఇది రెండు గోల్డ్ రాయలలో ఉంటాయి సో ఎప్పుడైనా మనకి రెండు ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్క గోల్ రాయిల్ ఇస్తారు అంటే మనకి రెండు బండిల్స్ అయితే రిలీజ్ చేస్తారు సో ఒక సర్వర్లో ఒక గోల్ రాయల్ వేస్తే ఇంకో సర్వర్లో ఇంకోటి వేస్తారు సో మనకి టోకెన్స్ ఎక్స్చేంజ్ కిందకైతే పెడతారు అనమాట సో మనకి ఈ రెండు బండిల్లో ఏది మనకి గోల్ రాయిల్ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మాక్సిమం వచ్చేసి ఈ రెడ్ కలర్ బండిలో మనకి గోల్డ్ రాయిల్ ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు సో గోల్ రాయల్ కన్నా మనకి వచ్చేసి టోకెన్ ఎక్స్చేంజ్ పెడితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను సో ఏదైతే ఏంది మనకి అయితే ఫ్రీగానే అనమాట సో ఫ్రీగా అంటే మనకి గోల్డ్ ఫ్రీనే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టోకెన్స్ కూడా మనకైతే ఫ్రీ కలెక్ట్ అయిపోతే సో మనమైతే ఫ్రీగా అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో నాకు మెయిన్గా ఇంట్రెస్టింగ్ ఏది అనిపించింది అంటే హ్యాట్ అనమాట సో మనకి క్యాప్ అయితే తీసుకోవచ్చు ఈ క్యాప్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే ఫుల్ నచ్చింది ఈ బండిలో వచ్చేసి ఈ బండిలో ఎళ్ళి ఇచ్చినా కూడా మనమైతే తీసుకోవచ్చు అండ్ మనకు నెక్స్ట్ ఫేడెడ్ వీల్ వచ్చేసి మనకైతే ఇట్లా ఫిష్ట్ అయితే ఉంది కదా సో ఈ ఫిష్ స్కిన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకని మీకైతే చెప్తున్నా సో గైస్ నాకైతే చాలా నీరసంగా ఉంది ఆయన కూడా వీడియో చేస్తున్నాం ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోరు మొత్తం ఎండిపోయింది మా తమ్మునికి ఇప్పుడే ఫోన్ చేసి కూల్ డ్రింక్ తీసుకారా బాబు అని చెప్పినా సో చాలా స్టంట్లు అయితే అవుతున్నాయి సో గైస్ ఇది ఈరోజు వీడియో తప్పుగా మాట్లాడతాను క్షమించండి అండ్ గాస్ ఇంకా వీడియో ఉంది ఇంకా ఏం కాలేదు ఇంకా చాలా పెద్దగా ఉంది అన్న వీడియో ఇంత పెద్దగా ఉంది అన్న నాకైతే భయం అవుతుంది సో ఈ ఫిస్టి స్కిన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ వీల్ అనమాట సో మీకు కొంచెం ఫనీ అనిపిస్తే బాగానే ఉంటుంది అండ్ మీకు ఈ చిరాక్ ఉంటే మాత్రం ఇక నేను చేయను సారీ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎం నైన్టీన్ సెవెంటీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యూఎస్పీ అనమాట సో నేను చాలా మంది అయితే నేను యూఎస్పీ యూఎస్పీ అని చెప్పేసి ఎప్పుడు వన్ మంత్ కిందనే చెప్పినా మీరందరూ వచ్చేసి యూజీ ఎవరు చెప్పిన నాకు వేరే యూట్యూబర్ చెప్పిన అది యూజీ గన్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి చెప్పారు నాతో ఆర్గ్యూ అయితే చేసినారు సో మొత్తానికి అయితే ఇది వచ్చేసి మనకైతే యూఎస్పీ అనమాట అండ్ మనకైతే నైన్టీన్ సెవెంటీన్ కూడా కొత్త గన్ ఉంది దాని కూడా టూ బుల్లెట్స్ అంటే టూ గన్స్ అయితే యూజ్ చేస్తాయి ఇది ఈ రోజుకి వీడియో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సో గైస్ చాలా నీరసంగా ఉంది ఎండల వీడియో అంటే మామూలు విషయం కాదు సో గాలి వచ్చినా ఏమొచ్చినా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఏమైనా తప్పుగా మాట్లాడట మాత్రం నిజంగా అడుగుతున్నా క్షమించండి లవ్ యూ గైస్ బాయ్ బాయ్ ఇంకా అని